شباب శివ మాకు చాలా ఇష్టమైన అబ్బాయి. అంటే నా దగ్గర చాలా సినిమాలు చేశాడు, చాలా క్రమశిక్షణ ఒక డెడికేషన్తో వర్క్ చేశాడు. తనకి ఇప్పుడు డైరెక్టర్గా అవకాశం రావటం నిజంగా ఆయనకి తనకి అవకాశం వచ్చినందుకు ప్రొడ్యూసర్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. జనరల్గా బిఏ రాజు గారు అంటే ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన ఏదో సినిమా వాళ్ళ అబ్బాయికి సినిమా ఆయన ద్వారా వచ్చి ఉంటుంది అని అందరూ అనుకుంటారు. కానీ మా శివ వాళ్ళ ఫాదర్ని అసలు కొంచెం కూడా ఒక నాకు సినిమా అవకాశం కావాలని వాళ్ళ ఫాదర్ని అడగల, తనే సాధించి వాళ్ళ ఫాదర్ను పిఆర్ఓగా పెట్టుకుని తిని తీసుకెళ్ళి అడ్వాన్స్ ఇచ్చాడు. అది గ్రేట్నెస్ మా శివాలో. ఆల్ ది బెస్ట్ శివ, చాలా పెద్ద డైరెక్టర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హీరో రూపేష్ కుమార్ చౌదరి, ఆల్ ది బెస్ట్. అలాగే ఫలక్నామా దాస్ హీరోయిన్, వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. సినిమాకి పనిచేస్తున్న సాయి కార్తిక్ గారికి అందరికీ. ఈ సినిమా టైటిల్ 22. ఇవాళ టైటిల్ అనౌన్స్మెంట్ అయింది, 22nd రోజు 22. అలాగే నెక్స్ట్ మంత్ 22nd సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ శివ, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో 22 గారు మా శిష్యుడు బాగా చూసుకోండి, ప్రమోట్ చేయండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ మార్నింగ్, సారీ, రోజు గుడ్ ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్ళిపోయి. ఎనీవే, ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఒక మళ్ళీ ఒక కొత్త డైరెక్టరు ఒక కొత్త కథతో కొత్త కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నాడు. అది యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ అంత పెద్ద కమ్యూనికేషన్స్ ఉన్న వ్యక్తి అయినా ఇండస్ట్రీలో ఆయన మీద ఎలాంటి ఆధారపడకుండా ఓన్లీ టాలెంట్ తోటే ముందు ఒక వెబ్ సిరీస్ చేసి ఆ వెబ్ సిరీస్ ద్వారా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ వెబ్ సిరీస్ అది రిలీజ్ అవ్వకముందే తను చాలా మంచి టాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకుని సేమ్ ప్రొడ్యూసర్ని మళ్ళీ యాక్చువల్గా మళ్ళీ హీరోగా పెట్టి సినిమా తీయడం అనేది ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. ఇవాళ ఒక చిన్న ఆపర్చునిటీ రావటమే ఎంత కష్టమో తెలుస్తుంది ఇండస్ట్రీలో. అలాంటిది తన కథని తన టాలెంట్ని నమ్మి యాక్చువల్గా శివ ముందుకు వచ్చి సినిమా చేస్తున్నాడు. ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే యాక్చువల్గా మా బ్యానర్లో చేసిన సినిమాకి తను ఫస్ట్ అసిస్టెంట్గా చేశాడు. దాని తర్వాత అట్లా చేసి ఇప్పటికీ అదే సిన్సియారిటీతో అదే మంచి యాటిట్యూడ్తో తను చేసుకుంటూ వెళ్తున్నాడు. చాలా హ్యాపీగా ఉంది. ఈ 22 అనే సినిమా ఇన్నోవేటివ్ ఉంది టైటిల్ కూడా. ఈ 22 అనే సినిమా నిజంగా తనకి లైఫ్లో నాకు ఈ రోజుల్లో ఎలా ఒక ఇదైందో ట్రెండ్ మార్క్ లాగా తనకు కూడా అలా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే టీం అందరికీ ప్రొడ్యూసర్స్కి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ టైంలో పైన ఉన్నటువంటి జయ చాలా ఆనందపడతూ ఉంటుంది. తను డైరెక్టర్గా సినిమాలు చేయటం కంటే కూడా శివ డైరెక్టర్ అవ్వాలనేది ఆవిడ కోరిక. ఆల్ ది బెస్ట్ శివ, మేము కోరిక నెరవేర్చు. శివ మా కంపెనీలో ఎక్కువ సినిమాలు చేశాడు. చాలామంది అడావుడు చేస్తుంటారు, ఇతను సైలెంట్గా తన పనేదో తను చేసుకుంటూ ప్రొడ్యూసర్కి చాలా కంఫర్టబుల్ అయినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్. ఏదన్నా ఊరికి వెళ్ళి పలానా లొకేషన్స్ ఇవి చూసుకురావాయంటే వాడు తెచ్చిచ్చే బిల్లులు వేరు ఉంటాయి, ఇతను వెళ్తే చాలా ఇదిగా ఉంటుంది. అంటే ఫస్ట్ ఒక డైరెక్టర్కి ఒక ప్రొడక్షన్ మీద ఒక కంట్రోల్
ఉంటేనే ఈ రోజుల్లో జరుగుద్ది. వాళ్ళే ఎక్కువ సినిమాలు చేయగలుగుతున్నారు. బేసిక్గా ఇప్పుడు ఇంత ముందు మాట్లాడినా మార్తి ఈ రోజుల్లో సినిమా తీస్తే ఆ సినిమా చూసిన వాళ్ళందరూ ఈ లొకేషన్ ఎక్కడ తీశారు, ఈ లొకేషన్ ఎక్కడ తీశారని చాలామంది డిస్కస్ చేసుకుంటుంటే, మోహన్ బాబు ఇంటి ముందు ఉండే బ్రిడ్జ్ మీద అతను షాట్లు తీస్తే ఎక్కడ తీసేదని సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలామంది తెలియలే. ఇట్ ఈజ్ ద క్రియేషన్. మా శివాలో అలాంటివి చాలా ఉన్నాయి. ఇందాక అదే చెప్పా, శివ నీకు కామన్గా ఈ రోజుల్లో అందరికీ సన్స్ట్రోక్లతో సినిమా ఇండస్ట్రీలో దెబ్బతినిపోతుంటాం. మా రాజుకు మాత్రం ఆ సన్స్ట్రోక్ లేకుండా తనే నిర్మాతం తెచ్చుకొని ఫాదర్ స్ట్రోక్ లాగా వాళ్ళ నాన్నకి ఉద్యోగం ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చాడు. ఇట్ ఈజ్ వెరీ గ్రేట్. నాకు చాలా నమ్మకం ఉంది, చాలా తక్కువ టైంలో శివ చాలా పెద్ద సినిమాలు చేస్తాడు. మనిషికి ఫస్ట్ ఒక డైరెక్షన్ డిపార్ట్మెంటు, దాంట్లో అసిస్టెంట్ డైరెక్టర్కి ఫస్ట్ రెండు మూడు సినిమాల్లోనే ఆ అబ్బాయి డెవలప్ అవుతాడా పెద్దోడు అవుతాడా లేదనేది ఆ స్పార్క్ ఈజీగా తెలిసిపోద్ది. నిజంగా ఆ ప్రొడ్యూసర్సు అతనిలో ఆ స్పార్క్నే గుర్తించుంటారు. ఎందుకంటే ఒక వెబ్ సిరీస్ చేసిన అతనికి ఒక పెద్ద సినిమా చేద్దాం, ఒక ప్రొడక్షన్ చేద్దాం అని చెప్పి ఇంత షార్ట్ టైంలో బాధ్యతలు అప్పచెప్పారంటే ఆ వర్క్ ఎంత బాగా నచ్చి ఉంటుందో మనందరికీ తెలుసు. ఏదేమైనప్పటికీ ఈ 22వ తారీఖు అనేది నీ జీవితంలో బాగా గుర్తుండిపోయి చాలా తొందరగా 22 సినిమాలు క్రాస్ చేయాలని చెప్పి ముందు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెద్ద డైరెక్టర్ అవుతావు శివ నాకు నమ్మకం ఉంది, తర్వాత మేము ఎలాగా మీ దగ్గరకు వస్తుంటాం సినిమా తీయమని, తర్వాత నువ్వు అలా వెళ్తుంటాం. ఈయన అగడుకప్పుడు అన్నాడు కదా అలా, అన్నాడు కదా అలా, తిట్టాడు కదా, ఇవన్నీ గుర్తొస్తుంటాయి. నువ్వు అలానే ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నువ్వు డేట్లు ఇవ్వకపోయినా నీ చుట్టూ నేను తిరుగుతుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్. ఇది వండర్ఫుల్, వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఒక తల్లి కడుపును పట్టకపోయినా నేను రాజుగారు సొంత అన్నదమ్ముల కన్నా ఎక్కువగా అన్నీ షేర్ చేసుకుంటామండి. ఈరోజుని రాజుగారి అబ్బాయి మా శివ తనకు తనుగా స్వయం కృషితో ఎవరి సపోర్టు లేకుండా తనే కథలు చేసుకుని ఆ కథ చేసిన వెబ్ సిరీస్ నిర్మాతని కన్విన్స్ చేసి ఇంత మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాడంటే చాలా సంతోషంగా ఉందండి. ఆ భగవంతుడి ఆశీస్సులు, పైన ఉన్న జై గారి దీవెనలు ఎప్పుడు కూడా శివకు ఉంటాయి. ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ది ప్రొడ్యూసర్స్ అండ్ ద టీమ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మా బిఏ రాజు గారి అబ్బాయి శివ. శివ నాకు బాగా చాలా ఏళ్ళగా, ఒక 5-6 ఏళ్ళుగా పరిచయం. మేమందరం క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళం మా గ్రౌండ్లో. అండ్ చాలా హ్యాపీ వాళ్ళ శివ డైరెక్షన్లో ఇలా సినిమాకి పెద్దవాళ్ళందరూ, మారుతి గారు, వివి వినాయక్ గారు, కళ్యాణ్ గారు వచ్చి బ్లెస్ చేయడం. ఈ సినిమాకి నేను చూశాను, అతను స్టోరీ చెప్పాడు, ఆ 22 అనేది చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు. శివకు మంచి హిట్ వస్తుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఏంటంటే టీమ్, హీరో హీరోయిన్ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీ సాయి 150 అండ్ సాహో లాంటి చిత్రాలకి వర్క్ చేసి మీడియా మిత్రులకి, మా డైరెక్టర్ గారు, హీరో గారు, ప్రొడ్యూసర్ గారికి, వీళ్ళందరికీ నమస్కారం చెప్పుకుంటున్నాను. శివ గారు, ఫస్ట్ నేను చాలామంది పెద్ద డైరెక్టర్తో పనిచేశాను. వినాయక్ గారు ఫస్ట్ నాకు ఠాగూర్ మూవీలో ఫైటర్గా అతనితో పరిచయం అయ్యాను. తర్వాత ఖైదీ 150కి ఫైట్ మాస్టర్ చేశాను. ఈ పెద్ద డైరెక్టర్తో అంతా చేశాను. శివ గారు నాకు స్టోరీ చెప్పారు, కథ చెప్పారు. మీరందరూ కొత్త కొత్త అంటున్నారు అందరూ, కానీ ఆయన కొత్తతనంలోకి నాకు చెప్పలేదు. ఒక 10 లేదా 22 సినిమాలు డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది కథ, అలా చెప్పాడు. అతనికి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాను. దీంట్లో రెగ్యులర్గా యాక్షన్ ఉండదు, కమర్షియల్గా అలా ఉండదు. ఒక కొత్తగా డిజైన్ చేసి, అలాగే మన హీరో గారు రూపేష్ గారు దానికోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. దీంట్లో ఆ కథ కనెక్ట్గా ఉంటుంది. ఆ ఫైట్స్ అన్నీ కూడా కొత్తగా డిజైన్ చేయడానికి ఇదంతా శివ గారు అంతా రెడీ చేసి పెట్టినారు. మా టీంకి
డైరెక్టర్ గారికి, హీరో గారికి, ప్రొడ్యూసర్ గారికి, నాకు ఈ టీంని పరిచయం చేసిన మా కోడక్టర్ పుల్లారావు గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. తమ్ముడు ఈరోజు డైరెక్టర్ అయ్యాడు, చాలా హ్యాపీగా ఉంది. బిఏరాజ్ గారు నాకు బాబాయ్ అవుతారు. మా కజిన్ ఈరోజు డైరెక్టర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఛాన్స్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, మా హీరో గారికి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇద్దరం కలిసి పనిచేసాం. చాలా మంచి హార్డ్ వర్కరు, కథ కూడా అద్భుతంగా తయారు చేసుకున్నాడు. కథ చెప్తే అసలు సినిమా చూస్తున్నట్టు అనిపించింది. డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. ఆల్ ద బెస్ట్ శివ. A very good morning, everyone. I just really like to thank my director, Shiva, for having me and choosing me for this part. And I'm so happy to be working with all good people. I already feel like such positive vibes. And yes, thank you. That's it? That's it. Your hair is long. అందరికి నమస్కారం అండి. నాకు శివకుమార్ గారు ఆల్రెడీ వెబ్ సిరీస్లో నాకు క్యారెక్టర్ ఇచ్చి దాన్ని నేను నిలబెట్టుకున్నానో లేదో తెలియదు, కానీ మళ్ళీ నాకు ఈ సినిమాకి కూడా అవకాశం ఇచ్చేందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే విచ్ చేసిన పెద్దలందరికీ, మీడియా శ్రద్ధలకి థ్యాంక్స్ చెప్పుకుంటాను. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఫస్ట్ మారుతి గారి దగ్గర వర్క్ చేశాను, తర్వాత పూరి గారి దగ్గర ఒక 3 మూవీస్ వర్క్ చేశాను, వినాయక్ గారి దగ్గర వర్క్ చేశాను, తర్వాత సచిన్ జోషి సినిమాలో ఒక 2 వర్క్ చేశాను. దాని తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు డ్యాన్స్ మాస్టర్ యానీ గారిని ఒకరోజు కలిసినప్పుడు, ఇలాగా రూపేష్ గారు అని ఉన్నారు, సుశీలాదేవి గారు అని ఉన్నారు ప్రొడ్యూసర్సు, వాళ్ళు ఒకసారి కలిసి సబ్జెక్ట్ చెప్తే బాగుంటుందంటే ఫస్ట్ సినిమా కాదు వెబ్ సిరీస్ చేద్దామని చెప్పాను. అలాగే వాళ్ళు నాకు వెబ్ సిరీస్ అవకాశం ఇచ్చారు. ఆ వెబ్ సిరీస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఆల్రెడీ ఇప్పుడు అది బిజినెస్ ప్రాసెస్లో ఉంది. అదే కంపెనీ వాళ్ళు నాకు సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సుశీలాదేవి గారు అండ్ హీరో రూపేష్ గారు అండ్ వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పను, లవ్ యూ చెప్తాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అందరినీ చూస్తూ పెరిగాను, అందరూ నాకు బాగా క్లోజు. థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ ఐ లవ్ యూ చెప్తున్నాను వచ్చిన వాళ్ళందరికీ. అండ్ వచ్చిన గెస్ట్లు సి కళ్యాణ్ గారు, వినాయక్ గారు, మారుతి గారు, కొండాకృష్ణరాజు గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ డాడీ ఒకసారి ఇన్ని రోజులు నా స్ట్రగుల్లో అన్ని పార్ట్స్లోని భాగంగా ఉన్నారు మా డాడీ, ఇంకా ఉంటారు కూడా, ప్రతి క్షణం అతనే నన్ను నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ. తర్వాత మా మమ్మీ జై గారు, ఆవిడ దగ్గర నేను ఫస్ట్ ప్రొడక్షన్ నేర్చుకున్నాను. బేసిక్గా ప్రొడక్షన్ చేస్తూ మేనేజర్కి ఎలాగా హ్యాండిల్ చేయాలి, మేనేజ్మెంట్ ఎలా చేయాలన్నది మొత్తం మా మమ్మీ జై గారు నేర్పించారు. తర్వాత ఆవిడ దగ్గర కూడా నేను డైరెక్షన్ స్కిల్స్ అవన్నీ నేర్చుకున్నాను. ఆవిడ ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉంటారని నేను ఫీల్ అవుతున్నాను. ఆవిడ ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత మా కో డైరెక్టర్ పుల్లారావు గారు, నేను ఫస్ట్ సినిమా చేస్తున్నానని ఆయనకు ఫోన్ చేయగానే ఇమీడియట్గా వచ్చి యాక్సెప్ట్ చేశారు. నన్ను ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా, ఏమి ఇబ్బంది పడకుండా ఆయన షెడ్యూల్స్ అవి వేసి అందరితో మాట్లాడి అంత క్లారిటీగా తీసుకున్నారు. తర్వాత మా అన్నయ్య రవి, మేమిద్దరం కలిసి వెబ్ సిరీస్ వర్క్ చేసాం, ఆ వర్క్ బాగా నచ్చి మా ప్రొడ్యూసర్సే ఇంకా బయట వాళ్ళు ఎందుకు, ఇంకా డైరెక్ట్గా ఆయనతోనే చేద్దామన్నారు. రవిదా మా పెద్దనాన్న గారు వాళ్ళ అబ్బాయి అండి రవి. ఈజ్ మై డిఓపి అండ్ ఈజ్ మై ఎవ్రీథింగ్. అండ్ తర్వాత ఇక్కడ మా అమ్మమ్మ గారు వచ్చారు, మా అన్నయ్య అరుణ్ అనిల్, ఎడిటర్ ఎక్కడున్నా రావాలి, శ్యామ్ ఎడిట్ చేశాడండి, ఇప్పుడు సినిమాకి కూడా ఆయనే వర్క్ చేస్తున్నారు. ఆయన ఇచ్చిన కట్టు ప్రకారమే నాకు 90% ఈ సినిమా రావడానికి మెయిన్ రీజన్ అండి. థ్యాంక్ యూ శ్యామ్, థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ అన్నయ్య. మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు నేను వెళ్ళి కథ చెప్పగానే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు, థ్యాంక్ యూ సార్. అండ్ ఫైట్ మాస్టర్ స్టంట్ జాషువా గారు, ఆర్ట్ డైరెక్టర్ వచ్చి బ్రహ్మకళ్ళు గారు,
మా ప్రొడక్షన్ హెడ్ అండ్ కొరియోగ్రఫీ యానీ లాబా గారు, వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేసి సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్.